फ्रेंड्स वेलकम टू मन लक्षण चैनल। सो फ्रेंड्स मन तेलंगा राष्ट्र में मुनपालिटी मुनपाल कॉर्पोरेशन संबंधी चवर ग्रेड उद्योग संबंधी लेटेस्ट अपडेट रावे फ्रेंड्स अंतकंटे मुझे मन चैनल सब्सक्राइब सब्सक्राइब चुस्को पक्ने बेल आइकन सिंबल प्रेस द्वारा नैन पेटेट लेटेस्ट वीडियो मुझे चूड़गर। सो फ्रेंड्स मैं टॉपिक भर्ती अधिकार कलेक्टर को सो फ्रेंड्स चूस्तारा తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ లో చివరి గ్రేడ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియమకానికి అధికారాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టబెట్టింది। సో జిల్లాలో ఉన్న కలెక్టర్లకైతే ఈ మున్సిపల్ చివరి గ్రేడ్ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ లో చివరి గ్రేడ్ ఉద్యోగాలకు అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం। ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఇటువల ఉత్తర్వులు జారీ చేశారు। పారిశుద్ధ్య కార్మిక పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఇతర కార్మికులు నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఇతర సమాన కేటగిరీలో పోస్టులు చివరి గ్రేడ్ ఉద్యోగుల పరిధిలో రానున్నాయి। తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 లోని సెక్షన్ 42(2) లోని నిబంధనలను అనుసరిస్తూ ఈ నియమకాలు అయితే చేపట్టాల్సి ఉంది। పురపాలికల్లో చివరి గ్రేడ్కు సంబంధించిన పబ్లిక్ హెల్త్ నాన్ పబ్లిక్ హెల్త్ ఇతర సమాన కేటగిరీల పోస్టులను ఖాళీ అయినప్పుడు సంబంధిత మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి నోటిఫై చేయాలి। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చివరి గ్రేడ్ ఉద్యోగాలకు సంబంధించి మున్సిపాలిటీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 42(2) ప్రకారం ఈ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో చివరి గ్రేడ్ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత మున్సిపల్ కమిషనరు మరియు జిల్లా కలెక్టర్లు మాత్రమే దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ నోటిఫై చేయాల్సి ఉంటుందని చెప్పడం జరుగుతుంది। సో నియమక అధికారిగా జిల్లా కలెక్టర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారం నిర్వహించి ఎంపిక చేసిన అర్హులైన అభ్యర్థులకు నియమిక ఉత్తర్వులు జారీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది। సో అర్హులైన వారిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ను అయితే బాధ్యత ఇవ్వడం జరిగింది ప్రభుత్వం। సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో చివరి గ్రేడ్ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్। సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి। థ్యాంక్ యూ।